అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు తరగతిలో జానపద కళల గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరి అనేక రకాలైనటువంటి జానపద కళల్లో భాగమైనటువంటి మరి ప్రధానంగా పల్లె ప్రాంత ప్రజలకు సరదా తీర్చడంలో ముఖ్యమైనటువంటి ఒక జానపద కళ యక్షగానం. ఈనాడు సీరియల్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఆటపాటలతో పాటు జానపద కళారూపాలే అనేటువంటి పల్లె ప్రజలకు ప్రధానమైనటువంటి సరదాగా గడపడానికి ఉపయోగపడేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు యక్షగానం గురించి చూద్దాం. చూడండి, ఈ యక్షగానాన్ని ఇంకొక పేరుతో అంటే భాగవతాలు లేదా నాటకాలు అని కూడా పిలుస్తారు. మరి ఈ యక్షగానం అనేటువంటి పేరు ఎలా వచ్చింది ఒకసారి గమనించినట్లయితే, యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా గణాల్లో ఉంటారు. వాళ్ళు యక్షులు. ఈ దేవతా గణాల్లో ఒకరైన వాళ్ళు యక్షులు. వాళ్ళు నృత్యం చేయడంలో, నృత్యం చేస్తూ గానాన్ని ఆలపించడంలో ప్రసిద్ధులుగా ఉంటారు. మరి ఈ విధంగా ఈ దేవతా గణాలు ఎవరైతే యక్షులు అనబడేటువంటి దేవతా గణాలు ఉంటారో, ఆ యక్షులైనటువంటి దేవతా గణాలు చేసేటువంటి ఈ పనిని కాబట్టే, ఆ కళ కాబట్టి దానికి ఏమని పేరు వచ్చిందంటే యక్షగానం అని పేరు వచ్చిందంట. యక్షులు చేసేటువంటిది కాబట్టి యక్షగానం అనే పేరు దీనికి వచ్చింది. మరి అదేవిధంగా ఈ యక్షగానంలో ఏమేమి ఉంటాయి, నాటకం ఆడుతూనే నృత్యం ఉంటుంది. ఒక నాటకానికి సంబంధించిన నృత్యం నడుస్తూ ఉంటుంది, అందులో సంగీతం కూడా ఉంటుంది. కనుక యక్షగానం అంటే నాటక నృత్య సంగీత కలబోతనం, ఇవన్నీ కూడా ఉంటే యక్షగానంగా పిలువబడుతుంది. ఓకే, యక్షగానం పేరు ఎలా వచ్చింది, దాంట్లో ఏముంటాయి చూసాం. ఇప్పుడు యక్షగానాల గురించి మాట్లాడుకుంటే, మరి దేశీయంగా, దేశీయం కాకుండా కూడా చాలా యక్షగానాలు కూడా ఉన్నాయి. మరి అయితే స్వదేశీ యక్షగానాలు అనేటువంటివి మన దేశంలో ప్రధానంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి స్వదేశీ యక్షగానాలు అంటే నేడు పల్లె ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి యక్షగానాలు, లేదా ఒకనాడు ఒక 50-60 ఏళ్ళ కింద ఉన్నటువంటి యక్షగానాలు అన్నీ కూడా ఏంటంటే స్వదేశీ యక్షగానాలు ప్రధానంగా మన ప్రాంతాలలో ఉన్నాయి. ఈ యక్షగానాలు తెలంగాణకు మొట్టమొదటిసారిగా కర్ణాటక ప్రాంతం నుండి తెలంగాణకు రావడం జరిగింది. మరి ఈ తెలంగాణలో ప్రధానంగా ఎక్కడ ప్రదర్శింపబడతాయి యక్షగానాలు అంటే, తెలంగాణ పల్లెల్లో మరి ఈ యక్షగానాల ప్రదర్శన ప్రధానంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కొన్ని యక్షగానాలని ఏదైతే తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో మరి ఆడబడుతుంటాయో, ప్రదర్శింపబడుతుంటాయో, ఆ యక్షగానాలని కొన్నింటిని చూసుకున్నట్లయితే, ఒకటి బాలనాగమ్మ కావచ్చు, చంద్రహాస అనేటువంటి యక్షగానం కావచ్చు, శకుంతల, క్రూరసేన, సత్య హరిశ్చంద్ర, అల్లిరాణి, ఇవి ప్రధానమైనటువంటి యక్షగానాలు తెలంగాణ పల్లెల్లో ప్రదర్శింపబడేవి. ఈ యక్షగానాలు ఎలా ఉంటాయి, మళ్ళీ వారందరూ నిరక్షరాస్యులుగా పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు కాబట్టి ఎలా ఉండాలి అంటే, పాడుకోవడానికి వీలుండే రాగాలు, పాటలు, పద్యాలు ఈ యక్షగానాల్లో ఉంటాయన్నమాట. పాడుకోవడానికి సులభంగా ఉంటే వారికి అర్థమవుతుంది, వాళ్ళు పాడగలరు. మరి అదేవిధంగా ఇందులో ఉండే భాష, ఈ రాగాలు, పాటలు, పద్యాలు ఉండేటువంటి ఆ భాష ఎలా ఉంటుంది, భాష కానీ లేదా మధ్యలో వచ్చేటువంటి వచనం కానీ ఎలా ఉంటుందంటే సులభంగా అర్థమయ్యేటట్లుగా ఉంటుంది. మరి ఇందులో ఉన్నటువంటి ఈ పాటలు అనేక రూపాలలో ఉంటాయి. మరి రూపక, ఆది, ఏక, జుగువ తాళాలలో కూడా ఉండడం జరుగుతుంది. ఈ పాటలే అనేక తాళాలలో ఉంటాయి. రూపకాలం కావచ్చు, ఆదితాళము, ఏకతాళము, జుగువతాళము అనుకోవచ్చు. ఉదాహరణకు మనము ఒకదానికి చూద్దాం. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన సుప్రకాశ వరదాయక సకల లోకవాంఛిత గుణాద ప్రమేయ నీకు వందనములు రామ సుగతో మమ్మేలుకోవా పాక శాసన బిబినుత పంకజమన భూమిక పరమేశ్వర మొక్కెద. ఈ విధంగా ఈ పాఠంలో మరి యక్షగానం ఎట్లా పేరు వచ్చింది, మరి స్వదేశీ యక్షగానాలు ప్రధానంగా కర్ణాటక ప్రాంతం తెలంగాణకు వచ్చాయనే విషయాన్ని, తెలంగాణలో పల్లె ప్రాంతంలో యక్షగానాలు ప్రదర్శింపబడుతున్నాయని,
మరి కొన్ని యక్షగానాలను కూడా ఇక్కడ చూడడం జరిగింది. ఇవి ఎలా ఉంటాయో నిరక్షరాస్యమైన ప్రజలు కూడా వీటిని ఆస్వాదించడానికి ఏ విధంగా ఉంటాయో చూశాం. మరి యొక్క యక్షగానంలో ఉపయోగించేటువంటి పాటలు కూడా ఏ రకమైనటువంటి తాళాల్లో ఉంటాయో కూడా ఉదాహరణతో సహా చూశాం. ఓకే, మరి చిన్న వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.